ఎక్స్ప్రెస్ భక్తి ఛానల్ ప్రేక్షకులందరికీ ముందుగా భోగి పండుగ శుభాకాంక్షలు. ఇప్పటి వరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే దయచేసి సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. అయితే ఇంకెందుకు ఆలస్యం, వెంటనే మనం భోగి పండుగ విశేషాల గురించి తెలుసుకుందాం. భోగి పండుగ అనేది ఆంధ్రులు జరుపుకునే ఒక ముఖ్యమైన పండుగ. ఆంధ్రులు పెద్ద పండుగగా జరుపుకునే 3 రోజుల సంక్రాంతి పండుగలో మొదటి రోజు భోగి. భోగి పండుగ సాధారణంగా జనవరి 13-14 తేదీల్లో వస్తుంది. దక్షిణాయనంలో సూర్యుడు రోజురోజుకి భూమికి దక్షిణం వైపుగా కొద్ది కొద్దిగా దూరం అవుతూ దక్షిణ అర్ధగోళంలో భూమికి దూరం అవడం వల్ల భూమిపై చలి బాగా పెరుగుతుంది. ఈ చలి వాతావరణాన్ని తట్టుకునేందుకు ప్రజలు సెగ కోసం బగబగమండే చలిమంటలు వేసుకుంటారు. ఉత్తరాయణం ముందు రోజుకు చలి విపరీతంగా పెరగడం వల్ల ఈ చలిని తట్టుకోవడం కోసం బగబగమండే మంటలు అందరూ వేయటం వలన ఈ రోజుకు భోగి అనే పేరు వచ్చింది. సంక్రమణ మహాపర్వానికి ముందు రోజుకి ఒక ప్రాధాన్యం ఉంది. దీనికి భోగి పర్వం అని పేరు. అయితే భోగము అనే మాటకు అర్థం ఏమిటంటే అనుభవము అని. ఆనందంగా దేనిని అనుభవిస్తామో లేదా దేనిని అనుభవించడం వల్ల ఆనందం పొందుతామో దానిని భోగం అనాలి. అలాంటి భోగములు అనుభవించవలసిన రోజును భోగి అంటారు. నిజమైన ఆనందాన్ని అనుభవించడమే నిజమైన భోగం. ఒక్కొక్కరికి ఒక్కొక్క ఆనందం. సామాన్యుల ఆనందం వేరు, వాళ్ళకి లౌకిక విషయాలు దొరికితే అదే భోగం. ఏది పరిపూర్ణమైన ఆనందమో అదే నిజమైన భోగం. అలాంటి భోగం యోగం వలనే లభ్యమవుతుంది. అందుకే యోగులే భోగులవుతారు. అలాంటి దివ్య భోగం ఈ రోజున గోదాదేవి ఆండాళ్ళమ్మ పొందినది. అదేమిటంటే పరమాత్మ ప్రాప్తి. రంగనాథుని చేపట్టి రంగనాథుని అనుగ్రహాన్ని పొందినది. రంగనాథుని సాంగత్యం అనబడేటువంటి కైవల్యానందం అనే భోగాన్ని అమ్మ పొందింది గనుక ఈరోజు భోగి అనే పేరు భక్తి సాంప్రదాయం పరంగా నిర్వహించేవారు చెబుతారు. ఇప్పుడు మనం భోగి మంటల గురించి చెప్పుకుందాం. భోగి పండుగ రోజు భోగి మంటలు వేయటం ఆంధ్రుల సంప్రదాయం. భోగి మంటలు వేయటానికి ఎక్కువగా తాటి ఆకులను, ఎండు కొబ్బరి మంటలను, అలాగే మన ఇళ్లలో పనికిరాని వస్తువులను కూడా వేస్తాం. ఇవన్నీ ముందు రోజు రాత్రికి సిద్ధం చేసుకుంటాం. తెల్లవారుజామున 3 గంటల నుంచి 5 గంటల మధ్యలో ఒక వీధికి ఒకటి చొప్పున లేదా ఇంటికి ఒకటి చొప్పున వేస్తూ ఉంటాం. భోగి మంట వేసిన తర్వాత ఏం చెయ్యాలి? తలంటు స్నానం చేసి కొత్త బట్టలు ధరించాలి. ఇది సంప్రదాయంగా తరతరాలుగా వస్తున్న పద్ధతి. తర్వాత భోగి పండుగ కోసం మనం ఆవు పేడతో పిడకలు వేసి ఎండబెట్టి వాటిని ఒక దండగా గుచ్చి దాచుకుంటాం కదా, ఆ దండలను భోగి మంటలు వేసి అగ్నిదేవునికి నమస్కారం చేయాలి. దీనికి కారణం కూడా ఉంది. అదేంటంటే మాలోని మానసిక రుగ్మతలను, అహాలను, అలాగే ఇంట్లో ఉన్న సకల దరిద్రాలను అగ్నికి ఆహుతి చేసి పరిపూర్ణవంతులం అవుతున్నాం అనే భావన. భోగి పిడకలు పూర్తిగా కాలి బూడిదైన తర్వాత ఆ బూడిదను బొట్టు పెట్టుకోవడం కూడా ఒక ఆచారంగా వస్తున్నది. అసలు పిల్లలపై భోగి పళ్ళు ఎందుకు పోస్తారు? అసలు భోగి పళ్ళు అంటే ఏమిటి? ఇప్పుడు దీని గురించి తెలుసుకుందాం. చిన్నపిల్లలపై భోగి రోజున తల నుండి రేగిపళ్ళు పోస్తారు. ఇది ఒక ఆచారంగా సంప్రదాయంగా వస్తుంది. వీటినే భోగి పళ్ళు అంటారు. భోగి రోజున పోయడం వలన భోగి పళ్ళు అనటం మానవాయితీగా వచ్చింది. పెద్దవారు ఈ విధంగా పిల్లలపై భోగి పళ్ళను వేసి ఆశీర్వదిస్తారు. ఈ ఆశీర్వచనాన్ని శ్రీమన్నారాయణ దివ్య ఆశీస్సులుగా భావిస్తారు. భోగి పళ్ళు పోయడం వల్ల పిల్లలపై ఉన్న చెడు దృష్టి తొలగిపోతుంది. తల పైభాగంలో బ్రహ్మరంధ్రం ఉంటుంది. భోగి పళ్ళను పోసి దాన్ని ప్రేరేపితం చేస్తే పిల్లల్లో జ్ఞానం పెరుగుతుంది. పురాణాల ప్రకారం రేగి పండ్లను బదరీ ఫలం అని కూడా పిలుస్తారు. శివుణ్ణి ప్రసన్నం చేసుకోవడానికి నరనారాయణులు బదరికావనంలో ఘోర తపస్సు చేశారట. ఆ సమయంలో దేవతలు వారి తలపై బదరీ ఫలాలను కురిపించారట. ఆనాటి సంఘటనకు ప్రతీకగా పిల్లలను నారాయణుడిగా భావించి భోగి పండ్లను పోసే సాంప్రదాయం వచ్చిందని ప్రతీతి. అయితే ఈ భోగి పండ్లను కౌమార్యంలోకి అడుగు పెట్టడానికి ముందే, అంటే 12 ఏళ్ల వయసులోపు చిన్నారుల తలపై పోయవచ్చు. అయితే ఉదయం 8:40 నుండి 10:19 వరకు, మళ్ళీ 11:53 నుంచి 53 నిమిషాల నుంచి 12:37 వరకు, అలాగే సాయంత్రం 4 గంటల నుండి 4:30 వరకు పోయవలెను. ఇప్పుడు మనం భోగి పులక గురించి తెలుసుకుందాం. కొన్ని ప్రాంతాల్లో భోగి రోజున
రైతులు తన సాగు భూమికి ఆనవాయితీగా కొంతమేర సాగునీరు పారించి తడివేస్తారు. ఒక పంట తర్వాత మళ్ళీ పంట కొరకు సాగు భూమిలో నీరు పారించడాన్ని పులక వేయడం అంటారు. ఆనవాయితీగా భోగి రోజున పులక వేయటాన్ని భోగి పులక అంటారు. భోగి రోజు మీ ఇంట్లో చెత్తని కాల్చినట్టే మీ మనసులోని చెడును కూడా భోగికి ఆహుచేసి మంచి బుద్ధితో ప్రశాంతమైన ఆరోగ్యమైన జీవితాన్ని గడపాలని కోరుకుంటూ చలికాలాన్ని గుడ్ బై చెప్పేస్తుంది మీ ఎక్స్ప్రెస్ భక్తి ఛానల్.